కాళ్ళ కింద చెప్పులా ఉంటది, నువ్వు కూర్చోమంటే కూర్చుంటది, నుంచోమంటే నుంచుంటది, ఉంగమంటే ఉంగుంటది. వెల్కమ్ టు హ్యాష్టాగ్. నేను అంజలి దాస్ సుధాకర్ మస్కూరితో కలిసి ఈ రోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఈ రోజు టాస్క్ ఒక మ్యాట్రిమోని యాంటీ పైన చేసాం. ఇలాంటి మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇలాంటి వాళ్ళ చేతుల్లో వేరే వాళ్ళు మోసపోకుండా ఉండాలంటే ఈ వీడియోని కుదిరినంత మందికి షేర్ చేయండి. అండ్ లైక్ చేసి మాకు బూస్ట్ ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అది మ్యాట్రిమోనీ మీద జరుగుతున్న మోసాల మీద ఇవాళ మేము చేస్తాం కాసుకో. అది ఏమైతే ఏందని మీరు వాచ్ చేయండి సార్. నెక్స్ట్ ఫోన్ చేద్దాం. హలో. హలో, నేను సుధాకర్ అండి మాట్లాడుతున్నాను. చెప్పండి సుధాకర్ గారు. ఓకే, నేను ఇక్కడ మీ ఆఫీస్ దగ్గరకు వచ్చాను. సరే, ఆఫీస్లో అప్పటికి రండి. పర్లేదు, కొద్దిగా మనీ ఇచ్చేది ఉంది. ఇంకోటి ఏంటంటే నాలాంటి వారు అక్కడికి వస్తే మాకు ప్రస్టేజ్ ఇచ్చే అన్నమాట. ఇఫ్ డోంట్ మైండ్ మీరే రాగలుగుతారా? మీ పర్సన్ వద్దండి, మీరే రండి. కొద్దిగా మాట్లాడేది, మాట్లాడి నీకు అమౌంట్ పే చేస్తాను, అడ్వాన్స్ ఇచ్చేస్తాను. తర్వాత మీరు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే కొద్దిగా అమౌంట్ ఎక్కువ ఉంది, మళ్ళీ మీకు వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది తెలియదు. ఓకే ఓకే, అయితే నేను వస్తున్నా. షూర్, ఖచ్చితంగా మీరు వస్తారైతేనే నేను మిమ్మల్ని అప్రోచ్ అవుతాను, లేదంటే నేను క్యాన్సిల్ చేసుకోవడం ప్రోగ్రామ్ ప్లాన్. లేదు లేదు, వస్తున్నాను, వెయిట్ చేయండి. రైట్. బయటికి రండి. పర్లేదు, నాకు ఏసీ పడదు. ఏసీ తప్ప ఇంకా బయట ఎండ అంటే నాకు అబ్బో ప్లీజ్. ఇంకో డస్ట్, డస్ట్ నాకు ఎలర్జీ. అలాంటి ఏసీ చెప్పండి. ఏంటి ఆఫీస్ క్రమంటే అట్లా బయటికి అంటే ఏంటి? నాకు ప్రాబ్లం ఏంటంటే డీటెయిల్స్ చెప్తే దాన్ని బట్టి నేను చూస్తా. సరే, నా డీటెయిల్స్ నీకు అనవసరం. మీకు ఫస్ట్ అయితే అడ్వాన్స్ తీసుకోండి. అడ్వాన్స్ ఇచ్చుకోండి. ఇంకోటి మోర్ ఓవర్ నీకు ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఒక 2 పాయింట్స్ చెప్తాను. నాకు ఇలా సగది ఇష్టం లేదు. ఇంకోటి ఏంటంటే నాకు తలకాయ నొప్పి ఇట్లాంటివన్నీ చెత్తలేదు వేయడం. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయ్యాయి, 2 మ్యారేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మా వైఫ్ ఏమో తను చనిపోయింది, తనంతలు తను సూసైడ్ చేసుకో. ఎందుకంటే నేను ఆ మాట వినట్లేదు. సెకండ్ వైఫ్ నేను చంపేశాను, ఎందుకంటే తను నా మాట వినట్లేదు. ఎందుకంటే రేపు నీకు ప్రాబ్లం కావద్దు, నీ వల్ల నాకు ప్రాబ్లం కావద్దు. ఇంకా నువ్వు అక్కడ ఏం చెప్పుకుంటావా ఏం చేస్తావా అని నీ ఇష్టం. సరే, మరోవర్ ఏంటంటే ఆ కేసు కూడా ఇంకా పెండింగ్లో ఉంది. ఎవ్రీ ఫ్రైడే నేను కోర్టుకి వెళ్ళేసిస్తాను, ఎందుకంటే నాకు ఇవన్నీ అన్ఈజీ అన్నమాట. నేను కట్టే కొట్టే తెచ్చే ఇది సబ్జెక్ట్ నాది. దీన్ని బట్టి నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు అనేది నీ ఇష్టం. ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా డీల్ చేస్తావు వాళ్ళతో? సరే, నేను ఫ్రెష్ అని చెప్పేస్తా. ఏంటన్నదే నేను అన్నీ నీ గురించి రిచ్గానే చెప్తా. దాన్ని బట్టి కొంచెం నువ్వు ఆ వచ్చే కట్నంలో నాకు 20% ఇస్తానంటే అక్కడ అన్ని డీటెయిల్స్ నేను చేసుకుంటా. మనీ విషయంలో నువ్వు ఎలాంటి ఏదైనా తీసుకో. ఐ థింక్ ఎవరో తెలియకుండా నేను 2000 జస్ట్ అడ్వాన్స్ ఇచ్చాను. అందుకే అన్ని నేను చూసుకుంటా, నీకు ఏ టెన్షన్ లేదు. అక్కడ అన్ని నేను రిచ్గా బా ఇలా ఇలా ఫ్రెష్ ఫ్రెష్. నీ డ్రెస్సింగ్ ఎంత ఎప్పుడు డ్రెస్సింగ్ చేసుకుంటా, నీకు ఎట్లా బిహేవ్ చేయమంటే అట్లా బిహేవ్ చేస్తా. సో నథింగ్ బట్, ఇంకంతా నేను చూసుకుంటా. నేను చెప్పినట్టు చేస్తే ఓకే, అందులో నాకు 20% ఇస్తే నీకు ఓకే. అంటే ఎట్లాంటి అమ్మాయి కావాలి ఏంటి చెప్తే డీటెయిల్స్ దాన్ని బట్టి డీటెయిల్స్. అమ్మాయి అంటున్నావు కాబట్టి చెప్తున్నా. మంచి యంగ్ ఉండాలి, లేతగా ఉండాలి. బెండకాయ లేత ఎట్లా ఉంటుంది ఆ రేజన్ ఉండాలి. నడుము ఎట్లా ఇలియాన లైన్ ఉండాలి. ఫేస్ మీలా కాకుండా కొంచెం మీకు బాగుంటే బాగుంటుంది. ఫేస్ మీలా కాకుండా కొంచెం మీకు బాగుంటే బాగుంటుంది. ఇంకా చెస్ట్ విషయం పుస్తకంలో ఒక ఎత్తైన కుండలు ఉండాలి, ఒక ఎత్తైన కుండలు ఉండాలి. నీలో అంత వేడి ఉందా? ఇంకా నడుము మంచి స్లిమ్ ఉండాలి. ఇంకా ఇలియానా అని చెప్పాను కదా, ఇలియానా కంటే ఇంకా స్లిమ్ అంటే ఇంకా దొరకదు. ఇంకా టైల్స్ విషయం కాలేదు నేను. టైల్స్ లెగ్స్ కానీ వేస్తే బొమ్మ దద్దరిపోవాలి, వేస్తే బొమ్మ దద్దరిపోవాలి. అరే సుజు కానీ పెళ్ళామా, లైఫ్ చిల్ ఉండాలి. ఓకే, ఆ విధంగా కొంచెం చూడండి. ఇదిగో చూసుకోండి. ఈ అమ్మాయికి ఇది ఏమంటారు, తిని నోస్ నోస్ కొంచెం
హ్యాపీగా ఉంది. ఈ అమ్మాయిని చూడండి. ఈ అమ్మాయి ఓకే, బట్ ఏంటంటే ఈ అమ్మాయికి కొంచెం ఇక్కడ నడుము దగ్గర ఫ్యాట్ వచ్చేస్తుంది. ఒక మూడు బీర్లు అయింది అనుకో ఇంకా పెరిగిపోతుంది. ఒక మూడు బీర్లు అయింది అనుకో ఇంకా పెరిగిపోతుంది. కృష్ణ ఏమిటి ఇదంతా? ఈ కాల పిల్లలు అంటే అన్నయ్య తెలుసు, నాకు ఎస్టిమేట్ వేసుకుంటుందా అమ్మాయి? అమ్మాయి అన్నీ ఓకే. ఈ అమ్మాయికి మీలా కలర్ కొంచెం తక్కువ ఉంది. ఈ అమ్మాయికి మీలా కలర్ కొంచెం తక్కువ ఉంది. సరిగా ఓకే, ఇంకా ఇంతగానే బెటర్మెంట్ చూపించాలి. ఓ, ఈడ మనకంటే పండితుల్లో ఉన్నాడు. మనకు వాళ్ళ ప్రొఫైల్తో కూడా పని లేదు. ఓకే, ఇంకా చూడండి ఈ అమ్మాయిని చూడండి. ఎట్లా అంటే నేను అనుకో క్వాలిటీస్ అన్ని కొంచెం ఇమిడిపోయినాయి. షూర్, కానీ మీకు ఏం ప్రాబ్లం రాదా మళ్ళీ? అంటే నేను ఇలా కదా, మరి మీకు మ్యారేజ్ బ్యూరో దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమన్నా ఓన్లీ పెళ్లి సంబంధం చూసి చేసేంత వరకు, తర్వాత మాకు సంబంధం లేదు. ఆంటీ వాళ్ళు చూసుకుంటారు మాకు లేదు. మామూలుగా సంబంధాలు అంటే అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు చూడమంటారు కదా, మరి మీరు అట్లాంటి ఏమైనా ఫాలో అవుతారు? అట్లానే ఏం లేదు, ఓన్లీ ఒక సంబంధం చూడమని చెప్తారు, చూస్తాము చేస్తాము, తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళ లైఫ్, మాకు సంబంధం లేదు. ఓన్లీ చూసి చేసేంత వరకు. మీకేం ప్రాబ్లం రాదా? ఏముంటది, డబ్బు ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇచ్చి చేయడం, ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం, అంతకు మించి ఇంకేం లేదు. డబ్బుతోనేగా ఏదైనా ఉండేది, ధనంతోనేగా ఏదైనా సాధించాలన్నా ఏదైనా చేయాలన్నా. అందుకని ధనం ఎవరెక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చి చేయడం, మనం తప్పుకోవడం, తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళు. అంటే నాకేం రాదు ప్రాబ్లం, తర్వాత మీరు చూసుకోండి. మా కాడకు వస్తే మాకు సంబంధం లేదు, మేము చూసాం చేసాం, తర్వాత వాళ్ళ ఇష్టమని చెప్తాం. అంటే నా ప్రాబ్లం ఏంటంటే, నేను ఆల్రెడీ 2 లేడీస్ని అంటే 2 లేడీస్ని నేను ఒక ఆమె ధనందలు తను చనిపోయింది, ఇంకొక ఆమె నేను చంపేశాను. అంటే ఇట్లా ఏం ఈ అమ్మాయి వల్ల నాకేం ప్రాబ్లం? ఇలాంటి ప్రాబ్లమ్ ఏం లేదు, ఎందుకంటే తల్లిదండ్రుల మధ్యన సాంప్రదాయంలో పెరిగిన అమ్మాయి, మనకి చెప్పినట్టు ఇంటది, కాళ్ళ కింద చెప్పులా ఉంటుంది, కాళ్ళ కింద చెప్పులా ఉంటుంది. నువ్వు కూర్చోమంటే కూర్చుంటుంది, నుంచోమంటే నుంచుంటుంది, ఉంగమంటే ఉంగుంటుంది, ఉంగమంటే ఉంగుంటుంది. నీకు టెన్షన్ ఏం లేదు, ఏది చేయమంటే అది చేస్తుంది. అంతే దెంగేమంటే దెంగేస్తుంది. అంతే అందుకని ఎలాంటి టెన్షన్ లేదు, చెప్పిన మాట ఏంటది, తర్వాత నువ్వు చేసుకునే దాన్ని బట్టి, ఆ అమ్మాయి నడిచే దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఎట్లాంటి టెన్షన్ ఉండదు. జస్ట్ మనీ కైండ్ ఆఫ్ లో మనం సెటిల్ చేద్దాం అంతే. అంతే మనీ, మనీలో నాకు సెటిల్ చేస్తే చాలు, తర్వాత మీరు ఆ అమ్మాయిని ఎట్లా అన్నది ఏంటన్నది మీరు చూసుకోండి, మీరు చెందుకోండి, నాకు సంబంధం లేదు. అంతే ఇంకా? అంతే, ఏం లేదు. ఎందుకు కొడుతున్నావు? ఏం బిజినెస్? ఇది బిజినెస్ అంటే నా బిజినెస్. ఇది నేను చేసుకుంటా. నాకు అప్పటి నుంచి నీతో మాట్లాడుతుంటే ఇట్లా పొగలు పొగలు కక్కుతున్నాను. పొగలు పొగలు అంటే నా బిజినెస్ నేను చేసుకుంటా. బిజినెస్ అంటే మెంటల్ దానా? ఇది కాదు బిజినెస్. బిజినెస్ అంటే ఏముంది, ఒక సంబంధం చూడడం, చేయడం, చేసుకోవడం, డబ్బు తీసుకోవడం, అదే నా బిజినెస్. ఒక నిండు అమ్మ, నువ్వు ఆడదానే కదా, నువ్వు మగాడువా? ఇద్దరు ఆడవాళ్ళని అన్యాయంగా చంపేశానని గొప్పగా చెప్పుకుంటా, నువ్వు మగాడవా? మరి నువ్వు ఇంకా దిమాక్ లేదా నీకు? దిమాక్ ఏముంది, నా బతుకు దరివే అది. అయితే ఇట్లా బతుకు దరివే అది, నా జాబే అది, నా వర్కే అది, నేను చేసుకుంటా. చేసుకోవడానికి వచ్చినప్పుడు నువ్వు నీతిగా ఉండాలి. ఇద్దరిని చంపేస్తాను, నా దగ్గర చెప్పి నువ్వు ఎదక ఎవరు చెప్తున్నావు ఏంటి? నీకు ఇష్టం ఉంటే చేసుకోవాలంటే దొబ్బై, అంతేగాని ఏంటి ఏంటి దబాయిస్తామా? కావాలంటే లోపల తీసుకెళ్లి బొక్క ఎరగొట్టి పంపిస్తా, అర్థమైందా? ఏమనుకుంటున్నా నా గురించి నువ్వు? లోపల తీసుకెళ్లి బొక్క ఎరగొట్టి పంపిస్తా, అర్థమైందా? ఏమనుకుంటున్నా నా గురించి నువ్వు? నాకు తెలుసు సార్, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ తొక్కాలో. నేను ఎంతలో ఉన్నావు అంతలో ఉండు. ఇద్దరు ఆడపిల్లల్ని చంపేశాను, ఒకటి చచ్చిపోయింది, ఒక దాన్ని చంపేశాను చెప్పుకో.
నీకు సిగ్గుందా నాకు సిగ్గుండానికి చంపేశానని చెప్పుకోవడానికి? నేను చంపేశాను చెప్పాను సంబంధం ఎలా చూస్తున్నావు అడుగుతున్నా? చేస్తాం మా వర్క్ అది. ఏం వర్క్? ఇది అంటే నువ్వు పెళ్లిళ్ళు చేసేసుకుని చంపేసి మళ్ళీ ఇంకో దాన్ని చూసుకుని ఇట్లా అమ్మాయిలను పెళ్లి చేసుకుని చంపేసేదాన్ని. నీకు సిగ్గులేదు అంటున్నా? బడాయిస్తున్నా ఇంకా మాటలతో. నాకు సిగ్గేముంది నా వర్క్ అది, నాకు సిగ్గేముంది నా వర్క్ అది. నీకు సిగ్గుండాలి అమ్మాయిని పెళ్లిళ్ళు చేసుకుని టార్చర్ చేసి చంపించేసి చంపేసి. నా క్యారెక్టర్ నీ క్యారెక్టర్ అలా అయినప్పుడు నా క్యారెక్టర్ ఇది. నేను సంబంధాన్ని చూడాలి, పెళ్లిళ్ళు చెయ్యాలి, నాది ఆ వర్క్ అది. సంబంధాన్ని చూడాలంటే ఒక నువ్వు అమ్మాయిని నమ్మి జీవితం, నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని మోసం చేసి చంపేసేది కాదు. అర్థమైందా? మా వృత్తి మేము చేస్తాం. నువ్వు అమ్మాయిలు పెళ్లి చేసుకుని చంపేసి ఇష్టం వచ్చినట్టు చేసి ఇప్పుడు నా మీద తప్ప ఎంత వెంటి నువ్వు సంబంధం కావాలని వచ్చో చూసినా చేసుకో, లేకపోతే దొబ్బే. నాకు ఇవ్వాల్సింది ఇవి అంతేగాని నీ ఇష్టం ఉన్నట్టు చేయి చేసుకోవాలి, ఇష్టం ఉన్న మాట్లాడితే ఎవడో పడ్డావు. అర్థమైందా? ఏం చేయాలంటే చేస్తాను, నా జోలికి వస్తా. అర్థమైందా? నా వృత్తి నేను చేసుకుంటా. వృత్తి ఏంది? ఏం మనిషిరా ఒక జీవితం మీ చేతిలో పెడుతురు. నువ్వు వందేళ్ళ జీవితం రాకుండానే చంపేస్తున్నావు కదా. అవును, నేను చంపేస్తున్నా. నువ్వు తెచ్చి పెడుతున్నావు కదా. నేను తెచ్చి పెడుతున్నా అంటే మా వృత్తి చేసుకోవడం మీరు మంచిగా చేసుకోవాలి. వందేళ్ళ జీవితం ఇప్పుడు నా దగ్గర నీతి గౌరవాలు చెప్తాం కాదు. నువ్వు నీతిగా ఒక దాన్ని పెట్టుకుని మాట్లాడకే. ఎక్కువ ఇష్టం వచ్చినట్టు చూసారుగా వ్యూవర్స్, ప్రజెంట్ మ్యాట్రిమోనియల్ పరిస్థితి ఇది. అంటే అందరూ ఇలాంటి బఫూన్లు ఉంటారని చెప్పాను, కానీ ఇలాంటి వాళ్ళతో కూడా మనం కొంచెం చూసి ఆచితూచి సంబంధాల కోసం వెళ్తుంది తల్లిదండ్రుల ద్వారా మీరు కూడా. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు నాటే ఇది. ఒక టీషర్ట్ కొనాలంటే 100 రకాలుగా ఆలోచిస్తాం. అలాంటిది 100 ఇళ్ళ జీవితం అది. ఇంకెంత ఆలోచించాలి? అది చూసినా కదా ఎంత రాడుగా బిహేవ్ చేస్తుంది. తన బిహేవ్ చూసారుగా, ఇంకా నా మీక దబాయిస్తుంది. నేను జస్ట్ వాళ్ళకి చెప్పిన ఏమన్నా మ్యారేజెస్ ఇట్లున్నాయని చెప్తే కథ నువ్వు కదరా మంచిగా ఉండాల్సిందని ఉంటుంది. పెళ్ళిళ్ళు చేయడం కూడా ఒక శుభకార్యమే, ఒక పుణ్యకార్యమే. కానీ ఒక మర్డర్ చేసిన కూడా మంచివాడిగా చిత్రీకరించి ఎదుటి వాళ్ళు గొంతు పోయడం చూసారా? అది ఓకే సార్, ఏంటంటే మీరే చెప్పండి, మీరే కామెంట్స్ చేయండి. కొద్దిగా అంజనదాస్ ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. వాడు ఏంటంటే కెమెరా ఇక్కడ ఫిట్ చేసి వెళ్ళిపోయాడు. ఇవాళ కెమెరా ఏంటంటే బాక్స్లో సెట్ చేసిపోయాడు. ఇంకా వాడు కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చేటోడు కూడా లేడు. సారీ, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అదేవిధంగా గంట సింబల్ కొట్టండి, నెక్స్ట్ వీడియో కోసం వాచ్ చేయండి. లైక్ లివ్ ఇట్. నాకు మనసు ఎందుకు బాగాలేదు.